జగన్లో కనబడుతున్న రెండు షేడ్లు. జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలనలో రెండు షేడ్లు కనబడుతున్నాయి. అవి కూడా ఏకకాలంలో జనాలకు అర్థమయ్యేటట్లుగా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రెండు షేడ్లు ఏంటంటే, మొదటిదేమో తన పరిపాలన గురించి జనాల్లో పాజిటివ్ టాక్ వినిపించడం, అంటే జగన్ అవినీతిని సహించడు అనే సంకేతాలు జనాల్లోకి బలంగా పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక రెండో షేడ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు నిప్పు కాదని, అత్యంత అవినీతిపరుడని జనాల్లో బాగా చర్చ జరిగేటట్లు చూడడం. ఈ రెండు షేడ్లను ఏకకాలంలో బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అత్యంత అవినీతిపరుడు అంటూ ఎల్లో మీడియా చంద్రబాబు అనుకో జగన్ పైన ఎంత బలమైన ముద్ర వేసిందో అందరికీ తెలిసిందే. నిజానికి జగన్పై ఆ ముద్ర ఎప్పటికి పోతుందో ఎవరూ చెప్పలేరు. అందుకనే సీఎంగా వచ్చిన మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. తనపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలన్నీ కేవలం ఆరోపణలే అని నిరూపించేందుకు జగన్ తాపత్రయపడుతున్నారు. అందుకే తన 100 రోజుల పాలనలో ఎక్కడా కూడా అవినీతి మరకలు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా అవినీతి జరిగిందనే ఆరోపణలు వినపడగానే వెంటనే అలర్ట్ అవుతున్నారు. ఇక రెండో విషయానికి వస్తే, తాను నిపుణంటూ తనకు తానే సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఈ విషయంలో చంద్రబాబుపై జనాల్లో పాజిటివ్ టాక్ నడవడానికి ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అందుకనే పోలవరం, పీపీఏలు, రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, ఇలా ఎక్కడ చూసినా చంద్రబాబు అవినీతి కంపు కంపు కొట్టేస్తోంది. అదే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకోవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పోలవరం, పీపీఏలు తదితర ప్రాజెక్టులపై జగన్ విచారణ జరిపిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఈ విషయం ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.